కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి కర్కాటక లగ్నం వారికి కర్కాటక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తే అనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము పుష్యమి నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి ఏ ఏ నక్షత్రాల వారికి మనం ఇలా చెప్పుకుంటున్నామో చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఆ అక్షరాలు పరిశీలన చేద్దాం హీ హూ హే హో డా అక్షరాల వారందరూ కర్కాటక రాశి జాతకులే కర్కాటక రాశి ఒక అధిపతి చంద్రుడు వీరికి స్థానంలో అనగా ఆయుస్థానంలో శనచర స్వామి వారు స్వక్షేత్రకంగా సంచారము చేయడం వలన అనేక రకాలమైనటువంటి సమస్యలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అని చెప్పడం జరుగుతుంది కారణం ఏమిటై అనగా నది జల వాయు అగ్నితో ఆయుధాలతో యంత్రాలతో దయచేసి చెలగాటం ఆడవద్దు ఏదైనా తొందరపాటు నిర్ణయానికి ఇది సరైన సమయం కాదు బంధువులతో మిత్రులతో స్నేహితులతో సన్నిహితులతో వాగ్వివాదం అసలే పనికి రాదు ఏదైతే చెక్కులు డాక్యుమెంట్సు లావాదేవీల విషయంలో తేడా వస్తే పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లు పంచాయతీలు గొడవలు స్థానం చల్లడం ఇంట్లో నుంచి మరో ఇంటికి వెళ్ళడం లేదా ఈ ప్రాంతాన్ని వదిలేసి మరో ప్రాంతానికి వెళ్ళిపోయే పరిస్థితి చాలా అధికంగా ఉంది కనుక మౌనమే శరణ్యము మౌనమే మీ ఆయుధము మౌనమే జీవన విధానంగా ఏర్పాటు చేసుకోగలిగితే వృత్తి ఉద్యోగ వ్యాపార సకల అనేక రకాల కార్యక్రమాల్లో మనుగడ ఉంటుంది లేకపోతే మార్కెటింగ్ రంగంలో కానీ ఆరోగ్యంలో విషయంలో కానీ ఎంతో జాగ్రత్త అవసరం లేకపోతే చర్మ సంబంధమైన వ్యాధులు పెరాలసిస్ లాంటి వ్యాధులు గుండెపోటు లాంటివి రక్తహీనత లివరు అంటే దీర్ఘకాలికమైన బీపీ షుగర్ లాంటి వ్యాధులు వచ్చి మిమ్మల్ని అతలాకుతలం చేసే పరిస్థితి ఉంది తస్మాత్ జాగ్రత్త